హాయ్ వియర్స్, వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. ఇటీవలి కాలంలో మీరు పేపర్లలో చూసే ఉంటారు, జమ్మూ కాశ్మీర్లో గవర్నర్ పాలన విధించారని. అదేవిధంగా ఆర్టికల్ నెంబర్ 35A ప్రకారం సుప్రీంకోర్టు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు వెలువరించిందని ఇటీవలి కాలంలో మీరు చూస్తూనే ఉంటారు. జమ్మూ కాశ్మీర్లో అల్లర్లు జరుగుతూ ఉండడం, అక్కడ శాసనసభ శాసన మండలికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాలు, ప్రత్యేకమైనటువంటి మార్గదర్శకాలు ఉండడం, మిగతా రాష్ట్రాలలో లేనట్టుగా అక్కడ మాత్రమే గవర్నర్ పాలన విధించడం, మిగతా ఏ రాష్ట్ర పౌరులకు వర్తించిన విధంగా 35A ప్రకారం ఆ రాష్ట్ర ప్రజలకు కొన్ని ప్రత్యేకమైన సౌకర్యాలు ఉండడం, ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం. ఇలాంటి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రత్యేకత ఏమిటి, భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ యొక్క రాష్ట్రానికి ఎందుకు అంత ప్రత్యేకత ఉంది, ఆ రాష్ట్రానికి మాత్రమే ఎందుకు ప్రత్యేక రాజ్యాంగం ఉంది, ఆ రాష్ట్రానికి మాత్రమే ఎన్ని కొన్ని ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఈ టాపిక్లో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది అభ్యర్థులకి ఇప్పటికీ కూడా జమ్మూ కాశ్మీర్కి సంబంధించి, దాని ప్రత్యేకతకి సంబంధించి, దాని స్వయం ప్రతిపత్తికి సంబంధించి, రాజ్యాంగంలో దాని ప్రస్తావనకి సంబంధించి, గవర్నర్ పాలన రాష్ట్రపతి పాలనకు ఉన్నటువంటి తేడా గురించి చాలామంది అభ్యర్థులకు తెలియదు. సో అటువంటి వివరాలను కూడా మనం ఇక్కడ క్లియర్గా క్లారిటీగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, మనకి స్వాతంత్ర్యం రాకముందు జమ్మూ కాశ్మీర్ అనేది బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో జమ్మూ కాశ్మీర్ ఒక ప్రిన్సిలీ స్టేట్, ఒక స్వదేశీ సంస్థానం. బ్రిటిష్ వారి కాలంలో జమ్మూ కాశ్మీర్ అనేది ఒక స్వదేశీ సంస్థానం. స్వదేశీ సంస్థానం అంటే బ్రిటిష్ వారి నియంత్రణలో ఉంటూ స్థానికంగా ఉండే రాజుల చేత పరిపాలించబడే భూభాగాన్ని స్వదేశీ సంస్థానం అంటారు. అంటే బ్రిటిష్ వారి నియంత్రణ కిందే ఉంటాయి, కాకపోతే దాన్ని పరిపాలించేది మాత్రం స్థానికంగా ఉన్న మన భారతీయ రాజులే పరిపాలిస్తుంటారు. అటువంటి వాటిని మనం ఏమంటామంటే స్వదేశీ సంస్థానాలు అంటాము, ప్రిన్స్లీ స్టేట్స్ అని చెప్పేసి అంటాం. కాబట్టి బ్రిటిష్ వారి కాలంలో అది అలా ఉండింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా మనకి 1947 ఆగస్టు 15 తారీఖున స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఈవెన్ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా జమ్మూ కాశ్మీర్ స్వదేశీ సంస్థానం లాగే కొనసాగింది. దగ్గర దగ్గర స్వాతంత్ర్యం వచ్చే సమయానికి మన దేశంలో 552 స్వదేశీ సంస్థానాలు ఉంటే దాదాపు ఒక 3-4 తప్ప అన్ని భారతదేశంలో విలీనం అయిపోయినాయి. భారతదేశంలో విలీనమైపోయినటువంటి స్వదేశీ సంస్థానాలు తప్ప హైదరాబాదు, జూనాగఢ్, జమ్మూ కాశ్మీర్ ఇవి మన దేశంలో విలీనం అవ్వకుండా, పాకిస్తాన్లో కలవకుండా, స్వయం ప్రతిపత్తితో, స్వయం అధికారంతో అవి అలాగే ఉండిపోయినాయి. అంటే ఎటు చేరకుండా, అటు పాకిస్తాన్లో చేరకుండా, ఇటు భారత్లో విలీనం అవ్వకుండా సొంత రాజ్యాలుగా ఉండిపోయినాయి హైదరాబాదు, జూనాగఢ్, రైట్, జమ్మూ కాశ్మీర్. జూనాగఢ్ ఏమో ఫ్లెబిసిటీ ప్రకారం, ఫ్లెబిసిటీ అంటే ప్రజాభిప్రాయము, సో ఫ్లెబిసిటీ ప్రకారం మన దేశంలో విలీనం అయిపోయింది జూనాగఢ్. ఇకపోతే హైదరాబాద్, హైదరాబాద్ అది వచ్చేసి 1948 సెప్టెంబర్ 17వ తారీఖున యాక్షన్ పోలో, ఆపరేషన్ పోలో, పోలీస్ చర్య ద్వారా అది మన దేశంలో విలీనం అవడం జరిగింది. ఇక జమ్మూ కాశ్మీర్ యొక్క పరిస్థితి వేరు. జమ్మూ కాశ్మీర్ స్వాతంత్ర్యం వచ్చే సమయానికి అటు పాకిస్తాన్లో కలవకుండా, ఇటు భారతదేశంలో విలీనం అవ్వకుండా ఒక సొంత రాజ్యంగా ఉండిపోయింది. ఇలా ఉండిపోవడం వల్ల అప్పుడు స్వాతంత్రం వచ్చే సమయానికి జమ్మూ కాశ్మీర్కి రాజుగా ఎవరున్నారంటే మిస్టర్ రాజా హరిసింగ్ ఉన్నాడు. స్వాతంత్ర్యం వచ్చే సమయానికి జమ్మూ కాశ్మీర్ యొక్క రాజుగా రాజా హరిసింగ్ ఉన్నాడు. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ జమ్మూ కాశ్మీర్ అటు భారతదేశంలో చేరకుండా, అటు పాకిస్తాన్లో చేరకుండా సొంతంగా ఉండిపోయింది. అయితే ఎప్పుడైతే దేశానికి స్వాతంత్రం వచ్చిందో 1947 ఆగస్టు 15వ తారీఖున, ఆ వెంటనే దేశ విభజన జరిపింది. అర్ధరాత్రి పూటే దేశ విభజన జరిపింది. ఈ దేశ విభజన నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యాలు వెంటనే జమ్మూ కాశ్మీర్ మీద దాడి చేశాయి, జమ్మూ కాశ్మీర్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేశాయి.
దగ్గర దగ్గర జమ్మూ కాశ్మీర్లో మొత్తం ఈ వాయువ్య భాగం అంతా కూడా 1/3 వంతు భాగం పాక్ సైన్యాలు చాలా వేగంగా స్పందించి ఆక్రమించుకోవడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో రాజా హరిసింగ్కు ఉన్నటువంటి సైన్యాలు సరిపోకపోవడం వల్ల ఆ సైన్య పాక్ సైన్యాన్ని పాక్ దాడులను తట్టుకునేటటువంటి శక్తి లేకపోవడం వల్ల రాజా హరిసింగ్ భారత ప్రధాని ఉన్నటువంటి నెహ్రూ దగ్గరికి వచ్చేసి ఒక ఒప్పందం చేసుకున్నాడు. సో ఇప్పుడు ఈ పాకిస్తాన్ ఆక్రమణ నుంచి కనుక జమ్మూ కాశ్మీర్ని కాపాడగలిగితే జమ్మూ కాశ్మీర్ని భారత్లో అంతర్భాగం చేస్తానని చెప్పేసి రాజా హరిసింగ్ భారత ప్రధాని మధ్య ఒక ఒప్పందం జరిగింది. దాన్ని మనం ఏమంటామంటే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అసోసియేషన్ అంటాం. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అసోసియేషన్ అని చెప్పేసి మనం అంటాం, అంటే విలీన ప్రకటన అని చెప్పేసి అంటాం. కాబట్టి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అసోసియేషన్ ప్రకారం, ఒప్పందం ప్రకారం నెహ్రూ గారు భారత సైన్యాల్ని జమ్మూ కాశ్మీర్కి పంపిస్తారు. అప్పుడు మొట్టమొదటిసారిగా 1948లో మనకి పాకిస్తాన్కి మధ్య మొదటి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో మనం గెలిచామనుకోండి, వాళ్ళు పంపించాం. పంపించినప్పటికీ కూడా అప్పటికే దాదాపు 1/3 వంతు భాగం పాకిస్తాన్ సైన్యాలు ఆక్రమించుకున్నాయి. సో ఏ ప్రాంతం అయితే పాకిస్తాన్ సైన్యాల చేత ఆక్రమించబడిందో దాన్ని మనము పిఓకే అనే పేరుతో పిలుస్తాం. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం, పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటాం. ఇప్పటికీ కూడా ఈ పిఓకే అనేది భౌగోళిక పరంగా, మ్యాప్ పరంగా మన దేశంలో మనం చూపించుకుంటూ ఉన్నప్పటికీ అది ఎప్పటికీ పాక్ ఆక్రమిత కాశ్మీర్గానే ఉందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ భూభాగమే, ఈ పిఓకే భాగమే పాకిస్తాన్కి భారత్కి మధ్య దశాబ్దాల నుంచి వివాదాలకి కారణమవుతూ ఉంది. సో ఈ వివాదాలకు కారణమైనటువంటి పిఓకే ప్రాంతంలో ఉన్న ప్రజలు అటు పాకిస్తానంలో విలీనం కాకుండా భారతదేశంలో పూర్తిగా ఉండలేకుండా స్వయం ఒక స్వతంత్ర రాజ్యం కావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతను రెచ్చగొట్టి పాకిస్తాన్ అక్కడ ఉగ్రవాద చర్యలకు ఎప్పుడు ప్రేరేపిస్తూ ఉంది. ఈవెన్ ఐక్యరాజ్య సమితిలో కూడా ఈ పిఓకే మీద ఎన్నోసార్లు ప్రస్తావన వచ్చింది. అయితే ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారి ఐక్యరాజ్య సమితి చెప్తున్న మాట ఏంటంటే, మీరిద్దరు అంటే పాకిస్తాన్ భారతదేశం మీరిద్దరు కూడా పిఓకే మీద ఒక పరస్పర అంగీకారానికి రావాలి, ఫ్లెబిసిటీ ద్వారా అంటే ప్రజాభిప్రాయ సేకరణ ద్వారానే ఆ సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, అది ఇప్పటికీ అది సమస్యగానే ఉంది, ఎప్పటికీ కూడా సమస్యగానే మిగిలిపోయే అవకాశం ఉంటుంది. అయితే సో ఈ విధంగా రాజా హరిసింగ్కి నెహ్రూకి మధ్య జరిగినటువంటి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అసోసియేషన్ ప్రకారం జమ్మూ కాశ్మీర్ మన దేశంలో అంతర్భాగం అయిపోయింది. ఈ ఒప్పందంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఒకటి ఏంటంటే, జమ్మూ కాశ్మీర్ని మీ దేశంలో అంతర్భాగం చేస్తున్నాం కాబట్టి మాకు ఒక రకమైనటువంటి స్వయం ప్రతిపత్తి హోదా ఇవ్వాలి, మిగతా రాష్ట్రాలలాగా మమ్మల్ని చూడకూడదు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ అనేది అటు పాకిస్తాన్కి భారత్కి, అటు ఆఫ్ఘనిస్తాన్కి భారత్కి, అటు చైనాకి భారత్కి మధ్య అంతర్జాతీయ సరిహద్దులను కలిగి ఉంది కాబట్టి చాలా వ్యూహాత్మకమైనటువంటి భాగం కాబట్టి మాకు కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి, రాజ్యాంగంలో జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ పెట్టాలి, అదేవిధంగా మాకు మాకంటూ ఒక సొంత రాజ్యాంగం రాచుకునేటటువంటి అవకాశం కల్పించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఇటువంటి ఒప్పందాలన్నీ కూడా జరిగిన తర్వాత జమ్మూ కాశ్మీర్కి సంబంధించి రాజ్యాంగంలో అటువంటి సదుపాయాలను పెట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈరోజు మనం రాజ్యాంగంలో 21వ భాగాన్ని మనం గమనిస్తే 21వ భాగంలో గవర్నర్కి, రాష్ట్రపతికి, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్కి, మహారాష్ట్రలోని మరట్వాడ విదర్భ ప్రాంతానికి, గుజరాత్లోని సౌరాష్ట్ర కచ్ ప్రాంతాలకి, విద్యా విషయాల పరంగా 371D ప్రకారం ఆంధ్రప్రదేశ్కు, 371E ప్రకారము తెలంగాణకు, 371A ప్రకారం నాగాలాండ్కి, అస్సోంకి, ఇలాంటి కొన్ని కొన్ని రాష్ట్రాలకి కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించడం జరిగింది. కాబట్టి రాజ్యాంగంలోని 21వ భాగం ప్రకారం, ఆర్టికల్ నంబర్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్కి ఒక స్వయం ప్రతిపత్తి హోదా కల్పించడం జరిగింది. స్వయం ప్రతిపత్తి హోదా కల్పించడం జరిగిందనమాట. ఈ స్వయం ప్రతిపత్తి హోదా కల్పించడం వల్ల యాజ్ పర్ ఆర్టికల్ నెంబర్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్కి కొన్ని ప్రత్యేక రక్షణ సదుపాయాలు కల్పించారు. అందులో భాగంగానే జమ్మూ కాశ్మీర్కి సొంత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశం.
కాబట్టి ఆర్టికల్ నంబర్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్కి సొంత రాజ్యాంగం ఉంది. ఈ రాజ్యాంగాన్ని వాళ్ళు రాసుకున్నారు సొంతంగా. రాసుకున్న తర్వాత ఈ రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించుకున్నారంటే 1956 నవంబర్ 17వ తారీఖున జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం ఆ రాజ్యాంగ పరిషత్ చేత ఆమోదించబడింది. ఈ జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 7 సంవత్సరాల తర్వాత 1957 జనవరి 26వ తారీఖున జమ్మూ కాశ్మీర్ యొక్క రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఇలా రాజ్యాంగంలో మొత్తం పార్ట్స్ వచ్చేసి 13 పార్ట్స్ ఉన్నాయి. మొత్తం షెడ్యూల్స్ వచ్చేసి 7 షెడ్యూల్స్ ఉన్నాయి. మొత్తం ఆర్టికల్స్ 158 ఆర్టికల్స్ జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగంలో ఉన్నాయి. సో ఈ విధంగా ఆర్టికల్ నెంబర్ 370 ప్రకారం సొంత రాజ్యాంగాన్ని జమ్మూ కాశ్మీర్ వాళ్ళు రూపొందించుకున్నారు. కాబట్టి భారతదేశంలో సొంత రాజ్యాంగాన్ని కలిగి ఉన్న ఒకే ఒక్క రాష్ట్రంగా జమ్మూ కాశ్మీర్ గుర్తింపు పొందిందని చెప్పేసి మనం చెబుతూ ఉంటాము. మరి ఇటువంటి జమ్మూ కాశ్మీర్కి సంబంధించి భారత రాజ్యాంగంలో ఎక్కడ ప్రస్తావన ఉంది? జమ్మూ కాశ్మీర్కి సంబంధించి భారత రాజ్యాంగంలో ప్రస్తావన, జమ్మూ కాశ్మీర్కి సంబంధించి భారత రాజ్యాంగంలో ప్రస్తావన. ఇక్కడ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నెంబర్ 1 ఏం చెప్తుంది మనకి? యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేది అని చెప్పారన్నమాట. భారత దేశం అనేది ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పారు. అందులో జమ్మూ కాశ్మీర్ అంతర్భాగమే. ఆర్టికల్ నెంబర్ 1 ప్రకారం భారతదేశాన్ని రాష్ట్రాల యూనియన్గా ప్రకటించారు. ఆ రాష్ట్రాల యూనియన్గా ప్రకటించేటటువంటి భాగంలో ఆర్టికల్ నెంబర్ 1లో జమ్మూ కాశ్మీర్ అంతర్భాగంగానే ఉంటుంది. నెంబర్ 1. రెండవ ప్రస్తావన ఎక్కడుంది? 6వ భాగంలో ఉంది. 6వ భాగంలో ఆర్టికల్ నెంబర్ 152లో రాష్ట్రాల ప్రస్తావన ఉంది. అయితే ఈ 152వ ఆర్టికల్లో అన్ని రాష్ట్రాల గురించి ప్రస్తావించారు కానీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రస్తావన లేదు. 1వ ఆర్టికల్లో దాని ప్రస్తావన ఉంది. యూనియన్ ఆఫ్ స్టేట్స్లో జమ్మూ కాశ్మీర్ అంతర్భాగం ఉంటుంది. అయితే రాష్ట్రాల గురించి ప్రత్యేకంగా చెప్పేటటువంటి 6వ భాగం ఏదైతే ఉందో ఆ 6వ భాగంలోని ఆర్టికల్ నెంబర్ 152లో జమ్మూ కాశ్మీర్ ప్రస్తావన లేదు. అది 2వ ప్రస్తావన. ఇక 3వ ప్రస్తావన ఏమిటంటే షెడ్యూల్ నెంబర్ 1. షెడ్యూల్ నెంబర్ 1లో 29 రాష్ట్రాల యొక్క జాబితా ఉంది. ఆ 29 రాష్ట్రాల యొక్క జాబితాలో 15వ రాష్ట్రంగా జమ్మూ కాశ్మీర్ని గుర్తించడం జరిగింది. కాబట్టి మొదటి షెడ్యూల్లో భారత రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో 15వ రాష్ట్రంగా జమ్మూ కాశ్మీర్ని గుర్తించారు. అదేవిధంగా రాజ్యాంగంలోని మొదటి ఆర్టికల్ ప్రకారం జమ్మూ కాశ్మీర్ భారత యూనియన్లో అంతర్భాగంగా ఉంటుంది. అయితే 152 ఆర్టికల్లో 6వ భాగంలో మిగతా రాష్ట్రాల గురించి ప్రస్తావన ఉంది కానీ జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రస్తావన లేదు. అంటే 6వ భాగం పూర్తిగా జమ్మూ కాశ్మీర్కి వర్తించదు. అయితే జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక రాజ్యాంగం ఉంది కాబట్టి ఆ నిబంధనలు అక్కడ పెట్టడం లేదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇక్కడ మనకి 3 క్వశ్చన్స్ వస్తాయి. ఆర్టికల్ నెంబర్ 152లో ఏ రాష్ట్రం గురించి ప్రస్తావన లేదు, లేదా 6వ భాగంలో ఏ రాష్ట్రం గురించి ప్రస్తావన లేదు. ఆర్టికల్ నెంబర్ 1 ప్రకారం జమ్మూ కాశ్మీర్ అనేది భారత యూనియన్లో అంతర్భాగమా కాదా. రెండవది, 1వ షెడ్యూల్లో జమ్మూ కాశ్మీర్ యొక్క పేరు ఉందా లేదా, ఉంటే 8వ ఎంట్రీలో ఉంది. ఈ అంశాలను కూడా బేసిక్స్ మీరు గుర్తుపెట్టుకోవాలా. సో భారత్ యూనియన్లో జమ్మూ కాశ్మీర్ అంతర్భాగమే. షెడ్యూల్లో కూడా మొదటి షెడ్యూల్లో జమ్మూ కాశ్మీర్ని ప్రస్తావించారు 15వ రాష్ట్రంగా. అయితే 6వ భాగంలో మాత్రం జమ్మూ కాశ్మీర్ ప్రస్తావన లేదు. సో ఈ విధంగా భారత రాజ్యాంగంలో జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ప్రత్యేకతలు, ప్రస్తావనలు ఉన్నాయి. అయితే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటివి, రాజ్యాంగపరమైనటువంటి సదుపాయాలు ఏంటివి, ఇవి మనం ఒకసారి చూద్దాం. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి భారత రాజ్యాంగం ప్రకారం కావచ్చు లేదా వాళ్ళ రాజ్యాంగం ప్రకారం కావచ్చు ఎటువంటి ప్రత్యేక నిబంధనలు ఉన్నాయో మనం ఒకసారి చూద్దాము. నంబర్ 1, జమ్మూ కాశ్మీర్లో రాజ్యాంగం కలిగి ఉన్న ఒకే ఒక రాష్ట్రం భారతదేశంలో ఏదంటే భారతదేశంలో, దట్ ఈస్ జమ్మూ కాశ్మీర్. అది మొదటి ప్రత్యేకత. రెండవ ప్రత్యేకత ఏమిటంటే జమ్మూ కాశ్మీర్లో ద్వంద్వ పౌరసత్వం అమల్లో ఉంది.
భారతదేశంలో ఏకపౌరుష సింగిల్ సిటిజన్షిప్పే ఉంటుంది. కానీ జమ్మూ కాశ్మీర్లో ద్వంద్వ పౌరసత్వం ఎందుకు ఉంటుందంటే ఆ రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం ఉంది కాబట్టి, ఆ రాజ్యాంగం ప్రకారం ఒక పౌరసత్వం, భారత రాజ్యాంగం ప్రకారం ఇంకొక పౌరసత్వం, కాబట్టి రెండు పౌరసత్వాలు ఉంటాయి కాబట్టి భారతదేశంలో ద్వంద్వ పౌరసత్వం, సారీ జమ్మూ కాశ్మీర్లో ద్వంద్వ పౌరసత్వం అమల్లో ఉంది, డ్యూయల్ సిటిజన్షిప్. ఇక జమ్మూ కాశ్మీర్లో తప్ప ఏ రాష్ట్రంలో కూడా ద్వంద్వ పౌరసత్వం లేదు, కేవలం జమ్మూ కాశ్మీర్లోనే ఉందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక మూడవ పాయింట్ ఏమిటంటే, రాష్ట్రాలు మరియు ప్రభుత్వాలు పరిపాలనాపరమైనటువంటి అంశాల్లో తాము పాటించవలసినటువంటి కొన్ని మార్గదర్శక సూత్రాలను ఏమంటారంటే రాజ్యాంగం ప్రకారం ఆదేశక సూత్రాలని చెప్పేసి అంటాం. ఇవి భారతదేశం మొత్తానికి రాష్ట్రాలకి మార్గదర్శక సూత్రాలుగా, గైడ్లైన్స్గా ఉపయోగపడతాయి. కానీ ఇవి జమ్మూ కాశ్మీర్కి వర్తించవు. భారత రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ఆదేశక సూత్రాలు ఏవైతే ఉన్నాయో లేదా రాజ్య విధాన సూత్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ రాజ్య విధాన సూత్రాలు జమ్మూ కాశ్మీర్కి అమలు కావు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పటికీ కూడా జమ్మూ కాశ్మీర్లో ద్విసభా విధానం అమల్లో ఉంది. ఇది మరొక ప్రత్యేకత. భారతదేశంలో 7 రాష్ట్రాలు మాత్రమే ద్విసభా విధానాన్ని కలిగి ఉన్నాయి. అందులో జమ్మూ కాశ్మీర్లో కూడా ద్విసభా విధానం ఉందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అందులో ఒకటి ఎగువ సభ, రెండవది దిగువ సభ. దిగువ సభ అంటే శాసనసభ అంటాం, రైట్? లేదా విధానసభ అని చెప్పేసి అంటాం. ఎగువ సభలో 36 మంది సభ్యులు ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ యొక్క విధాన పరిషత్తులో 36 మంది సభ్యులు ఉన్నారు. దిగువ సభలో ప్రస్తుతం 87 మంది సభ్యులు ఉన్నారు, రైట్? మామూలుగా జమ్మూ కాశ్మీర్లో 100 మంది ఉంటారు అసెంబ్లీలో, కానీ ప్రస్తుతం వచ్చేసి 87 మంది ఉన్నారు. ఈ 100 మందిలో 24 స్థానాలని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ భూభాగానికి రిజర్వ్ చేయడం జరిగిందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. దిగువ సభలో 87 మంది ఉంటారు. ఈ దిగువ సభ యొక్క పదవీకాలం టెన్యూర్ ఎంతంటే 6 సంవత్సరాలు. సాధారణంగా మిగతా రాష్ట్రాలలో విధానసభ యొక్క కాల పరిమితి 5 సంవత్సరాలే. కానీ ఓన్లీ జమ్మూ కాశ్మీర్లో మాత్రమే విధానసభ యొక్క కాల పరిమితి 6 ఏళ్ళుగా ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధాన పరిషత్కి 2 మహిళలని గవర్నర్ నామినేట్ చేస్తాడనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మామూలుగా ఇతర రాష్ట్రాలలో అయితే కనుక గవర్నర్ ప్రతి అసెంబ్లీకి ఆంగ్లో ఇండియన్స్ యొక్క ప్రాతినిధ్యం లేదు అని భావిస్తే ఆర్టికల్ నెంబర్ 333 ప్రకారం ఒక ఆంగ్లో ఇండియన్ని నియమిస్తాడు. కానీ జమ్మూ కాశ్మీర్ అలా కాదు. జమ్మూ కాశ్మీర్లో ఆ అసెంబ్లీకి ఆ రాష్ట్ర గవర్నర్ 2 మహిళల్ని నామినేట్ చేస్తాడనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, రైట్? ఇంకా పోతే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఉన్నటువంటి ప్రత్యేకతలలో ద్విసభా విధానం ఉండడం, అదేవిధంగా అసెంబ్లీ యొక్క పదవీకాలం 6 ఏళ్ళు ఉండడం, 2 మహిళల్ని అసెంబ్లీకి గవర్నర్ గారు నామినేట్ చేయడం, ఇవన్నీ కూడా కొన్ని ప్రత్యేకమైన అంశాలు. అయితే జమ్మూ కాశ్మీర్ యొక్క రాష్ట్ర శాసనసభకు అవశిష్ట అధికారాలు ఉంటాయనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అవశిష్ట అధికారాలు, రెసిడ్యూరీ పవర్స్ అంటాం. అవశిష్ట అధికారాలను కలిగినటువంటి ఒకే ఒక్క రాష్ట్రం ఏదంటే భారతదేశంలో ఓన్లీ మనకి జమ్మూ కాశ్మీర్ మాత్రమే. ఆర్టికల్ నంబర్ 248 ప్రకారం అవశిష్ట అధికారాలన్నీ కూడా ఎవరి చేతిలో ఉంటాయంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి. కానీ జమ్మూ కాశ్మీర్లో మాత్రం అవశిష్ట అధికారాలు ఆ రాష్ట్ర పరిధిలో ఉంటాయనే విషయం గుర్తుపెట్టుకోవాలి, రైట్? ఇక భారత పార్లమెంట్కి సంబంధించి కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కానీ, ఎన్నికల సంఘం కానీ, ఆర్థిక సంఘం కానీ, ఇవన్నీ కూడా అటార్నీ జనరల్ కానీ, వీళ్ళ పదవులను కూడా యాజ్ ఇట్ ఈజ్గా జమ్మూ కాశ్మీర్కి వర్తిస్తాయి. అయితే భారత పార్లమెంట్ ఏ అంశాల్లో జోక్యం చేసుకోగలదంటే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి రక్షణ వ్యవహారాలు, శాంతి భద్రతలు, సమాచార వ్యవస్థ, ఈ అంశాల్లో మాత్రమే భారత పార్లమెంటు జోక్యం చేసుకుంటుంది. భారత పార్లమెంటు చట్టాలు రూపొందిస్తుంది. ఈ 3 అంశాలు కాకుండా, అంటే రక్షణ వ్యవస్థలో కానీ, శాంతి భద్రతల విషయంలో కానీ,
సమాచార వ్యవస్థలో కానీ ఈ మూడు అంశాల్లో తప్ప మిగతా అంశాలలో భారత పార్లమెంటు జోక్యం చేసుకోదు. అందుకు అవసరమైనటువంటి చట్టాలని ఆ రాష్ట్ర శాసనసభే రూపొందించుకుంటుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. బట్ ఈ మూడు విషయాల్లో మాత్రం కేంద్ర ప్రభుత్వానికి అంటే భారత ప్రభుత్వానికి జమ్మూ కాశ్మీర్ విషయంలో మనకు అధికారాలు ఉన్నాయనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక జమ్మూ కాశ్మీర్కి సంబంధించి రైట్ టు ప్రాపర్టీ ఆస్తి హక్కు ఇప్పటికీ కూడా జమ్మూ కాశ్మీర్లో ప్రాథమిక హక్కులాగే కొనసాగుతూ ఉంది, ప్రాథమిక హక్కులాగే కొనసాగుతూ ఉంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా 1978లో తీసుకొచ్చినటువంటి 44వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆస్తి హక్కును, రైట్ టు ప్రాపర్టీని ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి రాజ్యాంగంలో 12వ భాగంలో 300A ప్రకారం అక్కడ పెట్టడం, చట్టబద్ధమైనటువంటి హక్కుగా పెట్టడం జరిగింది. కానీ ఇప్పటికీ జమ్మూ కాశ్మీర్లో రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్గానే కొనసాగుతూ ఉందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇంకా ఇవే కాకుండా ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి జమ్మూ కాశ్మీర్కి సంబంధించి. అవి ప్రతిదీ కూడా మనకి ఇంపార్టెంట్ ఇక్కడ, ఇవన్నీ మీరు ఎప్పటికప్పుడు నోట్ చేసుకోండి. సో జమ్మూ కాశ్మీర్లో ఇప్పటికీ ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుగానే కొనసాగుతూ ఉందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి అవశిష్ట అధికారాలు ఆ రాష్ట్రానికి ఉంటాయనే విషయం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత జమ్మూ కాశ్మీర్లో మాత్రమే జమ్మూ కాశ్మీర్ యొక్క రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ నెంబర్ 92 ప్రకారం జమ్మూ కాశ్మీర్లో గవర్నర్ పాలన విధిస్తారు. మామూలుగా అయితే మిగతా రాష్ట్రాలలో అయితే కనుక ఆర్టికల్ నెంబర్ 356 ప్రకారం, భారత రాజ్యాంగంలోని 356 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగము, రాజ్యాంగ యంత్రాంగము, అధికార యంత్రాంగం విఫలమైతే గవర్నర్ రికమెండేషన్ ప్రకారం రాష్ట్రపతి పాలన పెడతారు. కానీ జమ్మూ కాశ్మీర్లో అలా కాదు. జమ్మూ కాశ్మీర్ యొక్క రాజ్యాంగంలో ఆర్టికల్ నెంబర్ 92 ప్రకారం జమ్మూ కాశ్మీర్లో ఏ పార్టీ కూడా అధికారాన్ని స్థాపించలేని సందర్భం ఉంటే, ఎవరు కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకపోతే అప్పుడు ఆ రాష్ట్ర గవర్నర్ విధించేటటువంటి పరిస్థితిని ఏమంటారంటే గవర్నర్ పాలన అంటారు. ఈ గవర్నర్ పాలన 6 నెలల పాటు అమల్లో ఉంటుంది, 6 నెలల పాటు అమల్లో ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోవాలా. 6 నెలలలోపు కూడా అక్కడ ప్రభుత్వాలు ఏర్పాటు కాకపోతే అప్పుడు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నెంబర్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన ఇంపోజ్ చేస్తారనే విషయం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన నేరుగా ఇంపోజ్ చేయడం కుదరదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి వరకు 8 సార్లు జమ్మూ కాశ్మీర్లో గవర్నర్ పాలన విధించడం జరిగింది. 1977లో మొదటిసారి విధించారు. ఇప్పుడు 2018లో కూడా గవర్నర్ పాలన జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతూ ఉందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది మరొక ప్రత్యేకమైనటువంటి అంశం అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి జమ్మూ కాశ్మీర్కి సంబంధించి. ఇకపోతే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి గవర్నర్ పాలన ఇలా ఉంటే, జమ్మూ కాశ్మీర్కి సంబంధించి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అంటే జమ్మూ కాశ్మీర్ విడగొట్టడం కానీ పేరు మార్చడం కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్ర శాసనసభను సంప్రదించకుండా జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చేయడం అనేది జరగదు. కాబట్టి ఏమి చేయాలన్నా సమాచారం సంబంధించి, రక్షణకు సంబంధించి, శాంతి భద్రతలకు సంబంధించి ఇవి కాకుండా మిగతా విషయాల్లో ఏమి చేయాలన్నా సరే జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర శాసనసభను సంప్రదించిన తర్వాతే భారత ప్రభుత్వం ఏమైనా కానీ నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పౌరులకు ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కల్పిస్తున్నటువంటి ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ నెంబర్ 35A. ఇటీవల ఇది చాలా వివాదాస్పదమైంది. ఈ 35A వల్ల జమ్మూ కాశ్మీర్ భౌగోళిక ప్రాంతానికి సంబంధించి మిగతా రాష్ట్ర పౌరులకు కొన్ని రకాల హక్కులు కోల్పోతున్నామని చెప్పేసి దీని మీద వాదోపవాదనలు జరుగుతున్నాయి న్యాయస్థానంలో. సో ఆర్టికల్ నెంబర్ 35A ప్రకారం జమ్మూ కాశ్మీర్ పౌరులకు ఉన్నటువంటి అధికారాలు ఏంటంటే, ఏ ఇతర రాష్ట్ర పౌరుడు కూడా జమ్మూ కాశ్మీర్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోకూడదు. ఏ ఇతర పౌరుడు కూడా జమ్మూ కాశ్మీర్లో ఒక స్థిరాస్తిని కానీ చరాస్తిని కానీ కొనడం చేయకూడదు. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఏ వ్యక్తి కూడా ఇతర రాష్ట్ర పౌరుని పెళ్లి చేసుకోకూడదు. ఒకవేళ అలా జరిగితే కనుక వాళ్ళు తమ యొక్క ఆస్తి హక్కు మీద, తమకున్నటువంటి ఆస్తి మీద హక్కులను కోల్పోతారనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. వారసత్వ హక్కులను కూడా కోల్పోతారనే విషయం గుర్తుపెట్టుకోవాలి.
కాబట్టి ఈ ఆర్టికల్ నెంబర్ 35A అనేది సాధారణంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పౌరులకు మాత్రమే ఉపయోగపడేలాగా ఉంది. మిగతా పౌరుల మీద ఒక రకమైనటువంటి డిస్క్రిమినేషన్, వివక్షత చూపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఈ ఆర్టికల్ని 35A రాజ్యాంగం నుంచి తొలగించాలని చెప్పేసి సుప్రీంకోర్టులో అనేక వ్యాజ్యాలు ఉన్నాయన్నమాట. వాటి మీద సుప్రీంకోర్టు ఇప్పుడు పరిశీలన జరుపుతూ ఉంది. రానున్న కాలంలో ఇది మేబీ తొలగిస్తే తొలగించబడే అవకాశం ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మరి తొలగిస్తారా తొలగించారా అనేది మనము వేచి చూడాలి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి ఆర్టికల్ 35A అనేది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా మనం చెబుతూ ఉంటాము. ఇక జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఉన్నటువంటి మిగతా అధికారాలలో మామూలుగా కేంద్ర అంటే ఎన్నికలు జరపడానికి కేంద్ర ఎన్నికల సంఘం, భారత ఎన్నికల సంఘమే పనిచేస్తుంటుంది. అదేవిధంగా వివాదాల మధ్య పరిష్కారం కోసం అటార్నీ జనరల్ కేంద్ర ప్రభుత్వం తరపున పనిచేస్తాడు. అదేవిధంగా ప్రభుత్వాల యొక్క వార్షిక ఆర్థిక లెక్కలని, జమా లెక్కలని ఎప్పటికప్పుడు కడిగి పరేసేటట్టు కాదు. కానీ వీళ్ళందరూ కూడా సాధారణంగా మిగతా రాష్ట్రాలు ఎలా పనిచేస్తారో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కూడా అలాగే పనిచేస్తారనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకించి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి జమ్మూ కాశ్మీర్కి ఒక కాగ్, జమ్మూ కాశ్మీర్కి ఒక అటార్నీ జనరల్, జమ్మూ కాశ్మీర్కి ఒక సిఎస్సి లాంటి వాళ్ళు ఉన్నారు. భారత ప్రభుత్వం ఉన్నటువంటి ఈ మూడు వ్యవస్థలే జమ్మూ కాశ్మీర్కి కూడా ఉమ్మడిగా వర్తింప చేస్తారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక జమ్మూ కాశ్మీర్కి సంబంధించి భౌగోళికపరమైన అంశాలన్నింటిలో కూడా ఆ రాష్ట్ర శాసనసభను సంప్రదించిన తర్వాతే ఏ చట్టమైనా సరే బాగా మన ప్రభుత్వాలు రూపొందించవలసి ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. జమ్మూ కాశ్మీర్లో నేరుగా రాష్ట్రపతి పాలన పెట్టడం జరగదు. ఇకపోతే జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ నెంబర్ 360 ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించడం కుదరదు. ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించడం కుదరదు. మామూలుగా అయితే దేశమంతటా కూడా ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు, తీవ్రమైనటువంటి ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు, మార్కెట్లు రేట్లు ఆకాశాన్ని అంటినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అంటే మొత్తం మార్కెట్ వ్యవస్థని ప్రభుత్వం తన చేతిలోకి తీసుకుంటుంది. దాన్ని మనం ఆర్థిక అత్యవసర పరిస్థితి అంటాము. బట్ జమ్మూ కాశ్మీర్లో ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితి అనేది విధించడానికి వీలు ఉండదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. రైట్. అదేవిధంగా భారత ప్రభుత్వం రూపొందించేటటువంటి చట్టాలు, సమాచార హక్కు చట్టం కానీ, విద్యా హక్కు చట్టం కానీ, అదేవిధంగా జాతీయ ఆహార భద్రతా చట్టం కానీ, ఇలాంటి చట్టాలు ఏవి కూడా జమ్మూ కాశ్మీర్కి వర్తించవనే విషయం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ రాష్ట్రానికి అవసరమైనటువంటి చట్టాలని ఆ రాష్ట్ర శాసనసభ రూపొందించుకుంటుందనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా జమ్మూ కాశ్మీర్కి ఇలాంటి చాలా ప్రత్యేకతలు ఉన్నాయనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి ప్రత్యేకమైన అంశాలనే విషయం గుర్తుపెట్టుకోవాలి. వీటిల్లో మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సింది ఆర్టికల్ నెంబర్ 92, గవర్నర్ పాలనకి రాష్ట్రపతి పాలనకి ప్రధానమైనటువంటి తేడా ఏంటి, ఆర్థిక అత్యవసర పరిస్థితి ఎప్పుడు విధిస్తారు, ఎప్పుడు విధించకూడదు, అసలు జమ్మూ కాశ్మీర్లో విధిస్తారా విధించరా అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి చట్టాలు ఎవరు రూపొందిస్తారు, భారత పార్లమెంటుకు ఏ అంశాలపైన అధికారాలు ఉన్నాయనే విషయం గుర్తుపెట్టుకోవాలి. రైట్. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది, ఎప్పుడు అమల్లోకి వచ్చింది, అందులో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, ఇక అక్కడ ఆదేశిక సూత్రాలు అమల్లో ఉన్నాయా లేవా, ప్రాథమిక హక్కులు అమల్లో ఉన్నాయా లేవా, ఉంటే కనుక ఏంటి వాటి పరిస్థితి, ఇవన్నీ కూడా ద్వంద్వ పౌరసత్వం అక్కడ అమల్లో ఉందా లేదా, రాజ్యాంగం ఉందా లేదా, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సో ఈ విధంగా జమ్మూ కాశ్మీర్కి కొన్ని ప్రత్యేకమైనటువంటి నిబంధనలు ఉన్నాయనే విషయం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ. అబ్జెక్ట్.